నాలుగు నుంచి ఐదు సంవత్సరాల యూకేజీ పిల్లల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యొక్క యాక్టివిటీ పుస్తకంలో నుండి ఒక అభ్యసన పత్రం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దారిని అనుసరించడం పిల్లలు ఇక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చారు ఇది గుర్తించారా కుక్క ఇది ఏనుగు ఇది జిరాఫీ మరి ఇది ఆవుదూడా వీటన్నిటినీ ఇక్కడి నుంచి దారుణ అనుసరిస్తూ చూడాలి చూడండి ఇక్కడ ఎరో ఇచ్చారు కదా ఎడం నుంచి కుడివైపుకి చూడాలి దీనికి గాను ముందుగా మనము వేలితోటి చూడాలి ఈ రకంగా వెళ్ళడం ద్వారా చూడాలి వెళ్తూ వాటి దగ్గరికి చేరాలి పిల్లల చేత ముందుగా వేళ్లతోటి ఇలా అనుకరించేలా చేయాలి ఆ తర్వాత వారికి నచ్చినటువంటి రంగు క్రయాన్ని తీసుకొని చేసేలా ప్రోత్సహించాలి చేద్దామా మరి ఇలాగన్నమాట ఈ రెండు గీతల నడుమ నుంచి బిడ్డని గీయమని చెప్పాలి వారికి ఇష్టమైనటువంటి క్రయాన్ని లేదా రంగులను తీసుకుంటూ రంగు పెన్సిళ్ళను తీసుకొని దారికి ఉపయోగించమని చెప్పాలి ఈ రకంగా ఒక్కొక్క దారిని అనుసరించడానికి వారికి నచ్చిన ఒక్కొక్క రంగుని ఉపయోగించమని బిడ్డని మనము ప్రోత్సహించాలి చివరగా ఈ రంగుతోటి చేశాము మనకి చాలా తేలికగా అనిపించచ్చు కానీ బిడ్డకి సమయం పడుతుంది ఆ తగు సమయాన్ని బిడ్డకి మనం ఇవ్వగలగాలి మీరు కూడా ఇక్కడ పేపర్లో కానీ ఏదైనా ఒక చిత్రాల్ని గమనించినప్పుడు తీసి ఒక కాగితం మీద అంటించి ఇలాంటిది రెండు పెన్ను గీతలు గీసి వాటికి దారి ఎలా అనుసరించాలి అనేది బిడ్డకి చేసిస్తే చాలా ఉత్సాహంగా సంతోషంగా క్రేయాన్లను ఉపయోగిస్తూ బిడ్డ దారి కనుక్కుంటాడు అనుసరిస్తాడు తప్పకుండా చేయాలి మరి లేదా ఇక్కడ మీరు ఏదైనా బొమ్మలు గీసేసి దాన్ని కూడా ఒక దారిని ఏర్పరిచి దానిలోంచి బిడ్డని చేయమని ప్రోత్సహించాలి ఫస్ట్ ఏలుతో చేస్తూ చూడమనాలి ఆ తర్వాతనే వాళ్ళకి క్రేయాన్ కానీ రంగు పెన్సిల్ కానీ ఇచ్చి దారిని అనుసరించమని చెప్పాలి ఇది దారి అనుసరించడం అనేటువంటి అభ్యసన పత్రం చేస్తారు కదా తప్పకుండా చేయాలి మరి థ్యాంక్ యూ